లోకల్లో వచ్చి ఇక్కడికి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేశారు, చాలా చక్కగా మాట్లాడారు, మూవీ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ పూరి, యాంకర్ రవి, అవినాష్ గారు, హరితక్క, అండ్ అలాగే సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు ఆల్రెడీ మూవీలో ఉన్నారు, బట్ యా ఎప్పటికీ స్పెషల్ ఎపీరియన్స్ అనమాట. సో అంటే చెక్ చేసుకున్నాయి వెనకాల ఎవరున్నారు అని చెప్పి, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అందరు రావడం. అలాగే యాంకర్ శివ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ తమ్ముడు లేన లోటు కొంచెం కనిపిస్తుంది, బట్ దాన్ని కవర్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్, అను, నిధు, పవి, సో ఎవ్రీ వన్ అనమాట. ఎప్పుడు నా పక్కనే ఉండి ఒక ఫ్యామిలీలా ఉంటూ ఉంటారు. అండ్ కమింగ్ టు మూవీ, ఫస్ట్ డైరెక్టర్ గారు మూవీ గురించి నరేషన్కి పిలిచినప్పుడు, నరేషన్ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలను, అంటే చేయగలను బట్ ఎలా ఉంటుంది, ఏంటి, జనాలు ఎలా తీసుకుంటారు అనేది చాలా వచ్చాయి అనమాట నా క్వశ్చన్స్ మైండ్లో. వెంటనే డైరెక్టర్ గారు, లేదండి ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా బాగా చూపిస్తారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సో ఓకే అండి నేను చెప్తాను అని చెప్పి నాకు స్టోరీ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా నరేట్ చేశారంటే అంత బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. సో వెంటనే మా మమ్మీకి కాల్ చేశాను, మా తమ్ముడికి చెప్పగానే, యూ షుడ్ డూ ఇట్, ఇలాంటి మూవీసే చేయాలి, గ్లామరస్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి మూవీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సో నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ అలాగే ఇంత మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి కూడా అంత త్వరగా ఎవరు చూస్తారులే అనుకునే జనరేషన్లో మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు లేడీ లెజెండ్స్ అనమాట. సో బాలా గారు అలాగే మాధవ్ గారు ఇద్దరు చాలా అండి చాలా సపోర్ట్ చేసి, అంటే డబ్బులు వస్తాయా లేవా అని ఆలోచించకుండా, ఎంత అవుతుంది అని ఆలోచించకుండా, ఏ బిల్డింగ్లు స్థలాలు కొనుక్కునే జనరేషన్లో లేదు ఒక మంచి సినిమా బయటకు వస్తుంది, మన వల్ల ఇంతమంది ఒక రోజు భోజనం చేస్తున్నారు, సో ఇలాంటి ఆలోచన ఉండే వాళ్ళు చాలా తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్స్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఆఫ్ యూ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు. అండ్ అలాగే సాయి గారు, మీరు లేకపోతే మాధవి గారు అక్కడ కూర్చునే వాళ్ళు కాదు, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ఎప్పుడు ఇలాంటి ఒక మ్యాన్ అనే వాళ్ళు ఉండాలండి వెనకాల, మెన్ లేకపోతే ఉమెన్ లేరు, ఉమెన్ లేకపోతే మెన్ లేరు. సో అందరూ అంటారు ఉమెన్ మెన్ అని, కానీ ఇద్దరు అండి, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరండి, ఎవరో ఒకళ్ళు ఒకళ్ళకి సపోర్ట్ ఉండాలి, బ్యాక్ బోన్ ఉండాలి. సో ప్రతి ఒక్క మహిళ కానీ పురుషుడు, ఎవ్రీ వన్, మెన్ అండ్ ఉమెన్ ఈ సినిమా చూడాలి చిన్న పిల్లలతో సహా. చాలా బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మెసేజ్ ఉంది. అండ్ హారిక అసలు తన్ని యాక్ట్రెస్ ఆర్టిస్ట్ అనే కంటే పర్ఫార్మర్ అనొచ్చు, అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసిందండి. అలాగే పార్వతీజం, థ్యాంక్ యూ సో మచ్ పారు, సో ఎవ్రీడే చాలా సపోర్టివ్ గా ఉండి, ఎంత లేట్ అయినా మాకు షూట్ తనకు షూట్ అయిపోయి మాకు షూట్ ఉన్నా సరే లేదు లేదు నేను కూర్చుంటాను నేను తోడుంటాను అని కూర్చునేవాడు. సో చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఉమెన్ అనగానే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దర్శన శ్రీనివాస్ గారు, అండ్ లెజెండరీ, వీళ్ళంతా లెజెండరీ యాక్టర్స్ ఫస్ట్ నుంచి, సాయి కుమార్ గారు, వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం, ఈ స్టేజ్ షేర్ చేసుకోవడం, అలాగే మూవీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ని తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, అలాగే మా డిఓపి అమ్మర్ గారు, ఒక్కొక్క లొకేషన్ చాలా సీనరిక్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీశారు. అండ్ అలాగే మా ఎంఎల్ రాజా గారు, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్, ఎంత బ్యూటిఫుల్ సాంగ్, అంటే వ్యూస్ తక్కువ వచ్చాయి ఆబ్వియస్లీ, ఏం చూస్తాము అనుకునే జనాలు ఉంటారు కాబట్టి, అంటే చిన్న సినిమా అని నేను అన్నండి, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మీ చేతిలోనే ఉంది, మీరు ఆదరిస్తే అది హిట్, మీరు చూడకపోతే అది ఫ్లాప్, అంతే. సో మీరు ఖచ్చితంగా చూడాలి, ఈ మూవీలో ఒక సోల్ ఉంది, ఖచ్చితంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తారు ఖచ్చితంగా వెళ్ళి చూడండి అని. చాలా బ్యూటిఫుల్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసిన సురేష్ గారు, అలాగే మా టెక్నికల్ టీమ్, అండ్ మా డైరెక్టర్స్, ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, జయంత్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళు, మా కో డైరెక్టర్ గారు,
చాలా సపోర్టివ్ గా ఉండి ప్రతి ఒక్కరు కష్టపడ్డారండి. ఎవ్రీ వన్, ఈవెన్ మా మీడియా పార్ట్నర్స్ కూడా ఇప్పుడు కష్టపడుతున్నారు, అబ్బాయి ఎప్పుడు వదులుతారు ఎప్పుడు వెళ్దాము అని చెప్పి. సో ఈ మూవీ, ఒక మూవీ వెనకాల ఎంత జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే స్వీట్ పెయిన్స్ అంటారు కదా, ఆ స్వీట్ పెయిన్స్ తో ఈ మూవీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేయండి, ఎవరైనా పేరు మర్చిపోతే కనుక నన్ను క్షమించండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విచ్ చేసిన గెస్ట్లు అందరికీ అండ్ ఆడియన్స్ కి, యా అండ్ స్పెషల్లీ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.